యుద్ధ ప్రాతిపాదికన బూత్ కమిటీలు ఏర్పాటు నియామకం. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. ఇసపల్లిలో శ్మశాన వాటిక పనులకు భూమి పూజ చేసిన ఎంపీడీఓ గోపి. ఎడతెరిపి లేని వర్షానికి గుంతలమయమైన రోడ్లు, ఇబ్బందుల్లో వాహనదారులు. అర్బన్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల భక్తులు సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి స్వామివారి పాదాల వరకు పల్లకీ సేవను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. అర్బన్ నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపాదికన టీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీల నియామకం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం నందిపేట్ మండల కేంద్రంలో నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో దుకాణ సముదాయాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తయారు చేయించిన గోడ గడియారాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పుడే ఆర్మూర్, మాక్లూర్ మండలాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేశామని, ఆశించిన స్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కమిటీ సభ్యులను ఏదైతే చేసుకున్నామో మేము చాలా విలేజ్ విలేజ్గా పక్కగా తిరిగి వారి డేటా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారందరితో కలిపి ఈ బూత్ కమిటీని వేసుకొని మొన్ననే ఆర్మూర్ మండలం మరియు ఆర్మూర్ పట్టణ బూత్ కమిటీ సమావేశాన్ని కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మరి నిజంగా కూడా ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఇచ్చేసి మరి 8 గంటలు అక్కడ ఉన్నందుకు వారందరికీ కూడా మన అన్న జీవనాన్న తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పటికే చూసినట్లయితే ఆర్మూర్, మాక్లూర్లో ఇప్పటికే మనం నందిపేట మన జీవనన్న యువసేన ఆధ్వర్యంలో
మరి ఈ యొక్క గోడ గడియారాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికే నందిపేట్ ఆర్మూర్ మాకూర్లో కంప్లీట్ కూడా చేసుకున్నాం. షాప్లలో అన్ని షాప్లలో ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి మేము సుమారు 400 వాచ్లతో ఇక్కడ ఈ యొక్క నందిపేట్ మండల పట్టణంలో ఉన్న షాపులన్నిటి కూడా వారికి వితరణగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆర్మూర్ మండలంలోని పేకిడ్ గ్రామ ఎంఆర్ గార్డెన్స్ లో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లా రోటరీ గవర్నర్ సిఏ రమేష్ బాబు వంగల ముఖ్య అతిథిగా హాజరవుతారని రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు దాసరి సునీల్ రాజేందర్, మాజీ అధ్యక్షుడు వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ మొదటి నుండి సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రేపు నిర్వహించే కార్యక్రమానికి రోటరీ సభ్యులంతా హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ చరణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పుష్పాకర్ రావు, రజనీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు కాబట్టి గత సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నాము. ఇక ముందు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము రెడీ ఉన్నాము. విద్యారంగం కానీ వైద్య రంగం కానీ లిమ్ సెంటర్ ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా మా సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, రోటరీ క్లబ్ అంటేనే సేవ. మరి గత 30 ఆర్మూర్లో ఎందరో ప్రముఖులు చేరి తమ తమ స్థాయిలో సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా రోటరీ విద్యా వైద్య రంగంలో చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి మేము రోటరీ ద్వారా స్వచ్ఛందంగా మేము సేవ ముందున్నాము. పుస్తకాలను పంపిణీ అయితే ఏమి, వేరే స్కాలర్షిప్ అయితే ఏమి, ముఖ్యంగా కృత్రిమ అవయవాలు కాలు ఏర్పడేసి మా రోటరీ స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చినాము. గతంలో కూడా చాలామందికి రూరల్ నుంచి చాలామందికి పెట్టించడం జరిగింది. ఇక ముందు కూడా మా రోటరీ సేవలు ఎవరైనా ఉన్నారో ఆర్మూర్ ప్రాంత నియోజక స్థాయిలో ఉంటే మరి మార్పుల ప్రాంత వాళ్ళకు కూడా మేము సేవలు అందించడానికి ముందున్నాము. గత 30 నుంచి ఆర్మూర్ ప్రాంతంలో ఎన్నో విశిష్టమైన సేవలు అందిస్తున్నాం. గత 35 నుంచి కూడా ప్రతి అధ్యక్షులు కూడా చురుకుగా పాల్గొంటూ మా యొక్క సేవల్ని ప్రతి పల్లె పల్లెకు కూడా తీసుకుపోవడం జరిగింది. దానిలో భాగంగా రేపు నూతన అధ్యక్షులు సునీల్ కుమార్ మరియు కార్యదర్శి రాజేందర్ గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా వారు కూడా ఈ సంవత్సరం ఎన్నో ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం. మళ్ళా అసిస్టెంట్ గవర్నర్ రెడ్డి, నాకు కింద నిజామాబాద్ జిల్లాలోని 5 ఉంటాయి. 5 ద్వారా కూడా మేము రోటరీ సేవల్ని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేస్తా ఉన్నాం. ఈ డెస్క్ బెంచ్లు అయితే ఏంది, ఫుట్ మిషన్లు అయితే ఏంది, ట్రైసైకిల్స్ అయితే ఏంది, ఇలాంటి మెగా ప్రోగ్రామ్స్ ఇది ఈ సంవత్సరం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇది కూడా మా సేవల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక ఇంకా ప్రజలకు ఏమేమి అవసరమయ్యో మాకు తెలిసి మేము ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము మీడియా మిత్రులు కూడా ఎవరైతే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ మింటు నరేష్, ఎంపీడీఓ గోపి బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎంజీ ఎన్ఆర్జీఎస్ నిధులు 10 శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తున్నామని, దీనికి సహకరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ, శ్మశాన వాటికల బిల్లులు ఆలస్యంగా వస్తాయని అపోహలు ఉన్నాయని, కానీ ఎటువంటి ఆలస్యం ఉండదని, ఆర్మూర్ మండలంలోని ప్రతి గ్రామానికి శ్మశాన వాటికలకు ఈజీఎస్ 10 నిధులు మంజూరయి ఉన్నాయని, ఎంతవరకు పనులైతే అంతవరకు బిల్లులు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హేమలత, ఈసీ, టీఏ, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు. మొత్తం శ్మశాన వాటికలు 20 మంజూరైనాయి. ఒక్కొక్క శ్మశాన వాటికకు 10 ఈజీఎస్ ఫండ్ నుంచి దీన్ని ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించింది ఇప్పుడు ఇసపల్లి గ్రామంలో ఫస్ట్, మన మండలంలో ఫస్ట్ విలేజ్ ఇసపల్లి గ్రామంలో మార్కౌట్ ఇస్తున్నాము. మార్కౌట్ ఇస్తున్నాం కాబట్టి అన్ని గ్రామాలలో 20 ఇలాగే మార్కౌట్ ఇచ్చి ఈ శ్మశాన వాటికలు
కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని విలేయులకు ఒకేసారి మంజూరు చేయించండు. ఒక్కొక్క శ్మశాన వాటిక చేసి 10 లక్షల రూపాయలు దీంట్లో 2 కాల పెట్టడానికి ఉంటాయి, ఒక స్నానాల గదులు ఉంటాయి, బట్టలు మార్చుకోవడానికి కమాను, స్టోర్ రూమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2 గద్దెలు దింపులు గల గద్దెమంటారు అవి కూడా ఉంటాయి కాబట్టి దీని అందరూ అన్ని గ్రామాలలో యూటిలైజ్ చేసుకోవాలని నా యొక్క కోరిక. ఈ శ్మశాన వాటికలకు మనకు మంజూరై 1-2 మంత్స్ అవుతుంది, దీనికి అమౌంట్ తక్కువ వస్తాయని తొందరగా రావని అపోహలతో ఉన్నారు. ఇప్పుడు అలా లేదు, ఖచ్చితంగా బిల్స్ వస్తాయి, 15 డేస్ 20 డేస్ మధ్యలో బిల్స్ వస్తాయి కాబట్టి అందరు చాలా చేయాలని కోరుకుంటున్నాను. జీఎన్ఆర్ఐ స్కీమ్లో 10 శ్మశాన వాటిక కొరకై 10 లక్షల నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ వాటి కొరకు ఈరోజు మొగ్గు వేసినాము. ఈ పనులు మా అతి తొందరగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్గూర్ పట్టణంలోని పలు కాలనీల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ బురదమయమై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గోల్ బంగ్లా ప్రాంతం నుండి చిన్న బజార్, పెద్ద బజార్, కాశీ హనుమాన్ వెళ్లే రోడ్లన్నీ పూర్తిగా చిత్తడిగా మారి అటుగా వెళ్లే వాహనదారులు అనేక కష్టాలు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భాగీరథ కాంట్రాక్టర్ చేసిన గుంతలు సరిగా పూడ్చకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ ఉదయ్ మాట్లాడుతూ నిధులు మంజూరై ఉన్నా పనులు ప్రారంభం కావటం లేదని, అధికారులు ఇంతవరకు రోడ్లను పరిశీలించిందే లేదని, ఎన్నిసార్లు కమిషనర్కు విన్నవించినా పెడచెవన పెడుతున్నారని ఆగ్రహించారు. మిషన్ భాగీరథ పనుల్లో నాణ్యత లేకపోవటం వల్లే గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. కింది బజార్, మీది బజార్, ఆర్మూర్ మొత్తం రోడ్లు అయితే ఏదైతే ఉన్నది, ఈ వర్షంకే ఇట్లా అయిపోయినది పరిస్థితి ఉన్నది. ఇంకా పెద్ద వర్షాలు పడితే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఆర్మూర్ పట్టణంలో గత 13 ఆర్థిక సంఘం కింద కింది బజార్ నుంచి అక్కడ ఏది మన నెహ్రూ విగ్రహం దాకా 27 లక్షలు శాంక్షన్ అయింది. దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతున్నాయి ఆ పైసలు శాంక్షన్. ఆ పైసలు శాంక్షన్ ఇప్పుడు ఇంకో 1 ఇయర్ అయితే మా పీరియడ్ కూడా అయిపోయే పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా ఆ రోడ్ వేయించాలి. ఆ రోడ్ వేయించే కూడా ప్రజలు కింది బారు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎంత గుంతల పిల్లలు వస్తారు, నైట్ల బండ్ల మీద పడే పరిస్థితి ఉన్నది. ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు బంగారు తెలంగాణ అంటున్నారు. ఏదైతే మీ బంగారు తెలంగాణ అవసరం లేని దానికి డివైడర్ అవసరం లేదు, అక్కడ ఫౌంటైన్ అవసరం లేదు, ట్రాక్టర్ అవసరం లేదు. దాని మీద పెద్ద మొత్తంలో ఫండ్ పెట్టి దాన్ని వృధా చేసారు. మీరు 25 కోట్లు తెచ్చిన అంటున్నారు, 6 కోట్లు తెచ్చిన అంటున్నారు. మీ అభివృద్ధి ఏంది? ఈ రోడ్ల పరిస్థితి ఇంత ఘోరం. ఇప్పటికైనా ఈ రోడ్ల పరిస్థితి మీరు చూడండి. మీరు వచ్చి చూసినాకండి. ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ఇంత కూడా రెస్పాన్స్ లేదు ఈ రోడ్ల మీద. ఇప్పటికైనా ఈ వర్షాలు పడితే ఇంత ఘోరమైన పరిస్థితిని మీరు మొన్న మొరం తెచ్చేసారు. అది ఉల్టా బురద అయిపోయింది ఆ మొరం వేస్తే కూడా. అటువంటి మొరం తెచ్చి నాణ్యత ఏదో కాంట్రాక్టర్ మొత్తం పెద్ద మొత్తంలో ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతి ఉన్నది. ఈ అవినీతిని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తాండవిస్తున్నాయి. 1960 కాలంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల మరమ్మతులకు నోచుకోలేక కష్టాల కడలిలో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి విద్యార్థులకు నెలకొంది. నాడు నిర్మించిన గదులు శిథిలావస్థకు చేరుకొని పెచ్చులు పడుతూ పగిలిన రేకుల గదులలో చదువుకుంటూ విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు.
పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సన్నద్ధం తెలిపినా విద్యార్థులు గణనీయంగా లేకపోవడంతో కేవలం 36 మంది విద్యార్థులతో పాఠశాలను కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలలపై చూపించకపోవటంతో విద్యా వ్యవస్థలో మార్పు రావటం లేదు. నూతన గదులు ఉన్నా సరైన సౌకర్యాలు కాంపౌండ్ వాల్ లేక ఎన్నో సమస్యల సాగరంలో ప్రభుత్వ పాఠశాలలు కొనసాగింపు జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విద్యార్థులు కోరుతున్నారు. బాత్రూమ్ సరిగా లేవు, తర్వాత వంట చేయడానికి కిచెన్ కూడా చిన్నగా ఉంది, సరిపోతా లేదు. ఇక్కడ బిల్డింగ్ పని చాలా అయింది, పిల్లలు స్లాబ్లోకి వచ్చి ఆగిపోయింది, బిల్డింగ్ ఆగిపోయింది. అక్కడ నీళ్లు వాటర్ వస్తే అంత కంపౌండ్లో నదాలు ఉన్నది, అక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ఇవన్నీ స్కూల్ను మీరు పట్టించుకొని సిద్ధ చేయండి. ఈ స్కూల్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఇదే స్కూల్లో చదువుకొని అక్కడ కాలేజ్ చేసిండు. ఆ స్కూల్కే ఇంత బాధలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. కొద్దిగా వీటిని శ్రద్ధ తీసుకొని పట్టించుకొని వీటిని బాగు చేయండి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెప్మా రిసోర్స్ పర్సన్స్ చేస్తున్న సమ్మె నేటితో 13వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఈ రోజు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని, తామేమీ గొంతమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు మొత్తం ఆర్పీలతో చేయించుకొని ఇప్పుడు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, లేని ఎడల సమ్మె విరమించేది లేదని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల వద్ద చాలీ చాలని డబ్బులతో పనిచేస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసము అఖిలమైన మావంతు మేము చేసి, మరియు రాష్ట్రం దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ ఉండాలంటే ఆర్పీల బాధ్యత ఎంతో వహించి చాలా కార్యక్రమాలు చేసి పెట్టినాము. అయినా అప్పుడు ప్రభుత్వము పనులన్నీ చేయించుకున్నది, ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద వేసింది. ఇప్పటికి 13 రోజులు అవుతుంది, మేము ఎంత కష్టపడుతున్నామో ప్రభుత్వము మమ్మల్ని చూస్తలేదు కాబట్టి ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నాము. ఇకనైనా ప్రభుత్వము కళ్ళ గంతలు విడిచి మమ్మల్ని చూసి గుర్తింపు చేసి తొందరగా మాకు జీవో బాధ చేయాలని కోరుకుంటున్నాము. వేల్పూర్ మండలంలోని మోతే మరియు వేల్పూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయల నిధులను కేటాయిస్తుంది. అవి కాగితాలకు మాత్రమే పరిమితమై ఆచరణలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులతో చదువును ముగించుకున్న విద్యార్థులు ఈ సంవత్సరమైనా అన్ని సౌకర్యాలతో నూతన తరగతి గదుల్లో చదువుకుంటామని విశ్వాసంతో ఉన్నారు. కానీ బోధనలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా విద్యార్థుల కోసం భారీ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. కానీ సదర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాఠశాలలో అదనపు తరగతుల గదుల నిర్మాణం జరగటం లేదు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మోతే గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రికి గ్రామాభివృద్ధి కమిటీ వారు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వెంటనే గదుల కోసం నిర్మాణం కోసం 41 లక్షల నిధులు మంజూరు చేశారు. తరగతుల కోసం గత ఏడాది మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 15వ తేదీన శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ వెంటనే పనులు ప్రారంభించిన పిల్లర్లు నిర్మాణం చేసి వదిలేశారు. ప్రభుత్వం నుండి సరిగా నిధులు విడుదల కాకపోవడంతో అదనపు తరగతి గదుల నిర్మాణం ఆలస్యం అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి అదనపు తరగతి గదులను పూర్తి నిర్మాణం చేసి విద్యార్థుల భవిష్యత్తు ముందుకు సాగేలా ఉన్నత విద్యను అందించాలని ప్రజలు విద్యార్థులు కోరుతున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన ఈ ఊరికి రావడం జరిగింది. అయితే ఈ పాఠశాలలో ఆవరణంలోనే పాఠశాల గ్రామస్తులు సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ మీడియం కోరడం జరిగింది. మరి అదే సందర్భంలో మరి మనకు బిల్డింగ్ 41 లక్షల రూపాయలతోని
ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయబడింది. ఇప్పటి వరకు దాన్ని నిర్మాణంలో అది పిల్లర్ వరకే మిగిలిపోవడం జరిగింది. కావున మరి దాన్ని తక్షణమే చర్య తీసుకోవాలని, అదేవిధంగా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ తరఫు నుంచి మన మండల హెడ్ క్వార్టర్కు చాలా మంది 200-250 వరకు పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని తల్లి వెళ్ళిపోతున్నారు, అట్లనే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ ప్రజెంటు 68 మంది విద్యార్థులతోనే మరి పాఠశాల కొనసాగుతుంది. 9 మంది స్టాఫ్, ఒక అటెండరు, స్కావెంజర్తో కలిపి మొత్తము 11 మంది ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మరి దీన్ని ఈ సంవత్సరం మరి కాకుండా మరి నెక్స్ట్ ఇయర్ కన్నా అని ప్రభుత్వం దీనిపై చర్య చూస్తూ మరి ఖచ్చితంగా ఈ పాఠశాలను ఇంగ్లీష్ మీడియం వైపు మళ్లించాలని, అదేవిధంగా పెండింగ్ ఉన్న బిల్డింగ్ను ఇమీడియట్లీ తక్షణమే కట్టించాలని తెలపడం జరుగుతుంది. మరి ఈ పాఠశాల మన దత్తత విలేజ్ కాబట్టి కేసీఆర్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని తెలియపడుతుంది. మండల కేంద్రంలోని మస్జిద్ ఆవరణలో గల రోడ్లపై గత కొన్ని నెలల నుండి గుంతలు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి గుంతలు ఏర్పడినా అధికారులు పట్టించుకోవడం లేదని, అసలే వర్షాకాలం కావడంతో గుంతలు ఏర్పడడం లేదని, గుంతలను వెంటనే పూడ్చాలని, ప్రమాదాలు జరగకముందే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. జగ్రంపల్లి మండలంలోని మునిపల్లి గ్రామ చర్చి సంఘం సభ్యులకు 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అప్పాల రాజన్న, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నట్టభోజన్న, మండల రైసస అధ్యక్షుడు వకీల్ గంగారెడ్డి, నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగ్రంపల్లి మండల కేంద్రంలో కొండ హనుమాన్ ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీడీసీ కమిటీ సభ్యులు, సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జగ్రంపల్లి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఉభయ కళానిధి సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి శిల్పకళ వైభవంపై నిర్వహించిన కార్యక్రమంలో భోజ్కర్ ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1016 మంది కవులు పాల్గొన్నారు. యాదాద్రి కళా వైభవంపై కవిత గానాలు, పద కవితలు చదివారు. ఓం ప్రకాష్ తన గానామృతంతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన బృహత్ వి సహస్రవధాని మోడగుల నాగపని శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని, మెమోంటోను అందుకున్నారు. యుద్ధ ప్రాతిపాదికన బూత్ కమిటీలు ఏర్పాటు, నియామకం. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. ఇసపల్లిలో శ్మశాన వాటిక పనులకు భూమి పూజ చేసిన ఎంపీడీఓ గోపి. ఎడతెరిపి లేని వర్షానికి గుంతలమయమైన రోడ్లు, ఇబ్బందుల్లో వాహనదారులు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.